కేరళ తరహాలోనే తెలంగాణలో కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఛాన్సలర్గా ఉండేటువంటి అంటే యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ ఉంటుంటారు. ఇప్పుడు గవర్నర్ ఏకమేక అయ్యాక అక్కడ కేరళలో గవర్నర్ మీద పక్కన పెట్టేసేసి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, దాన్ని హైకోర్టు కొట్టేసింది. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా గవర్నర్ల చేతి నుండి ఛాన్సలర్ బాధ్యతలు తప్పించడానికి సిద్ధపడుతున్నారు. అందుకు కేరళ దాన్ని చూసి వాళ్ళకి అలా దొరకకుండా ఉండేటువంటి ఒక కొత్త విధానాన్ని, చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేదాలు కొత్త పరిణామాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గవర్నర్ విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్ పదవి నుండి తప్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. రానున్న అసెంబ్లీ సమావేశాలు ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. డిసెంబర్లో వారం రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడాన్ని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ నిర్వహించవచ్చని చెప్తున్నారు. ఈ సమావేశాలు 5 రోజులు జరిపినప్పుడు ఈ బిల్లు సందర్భం కనీసం ఒక పూటల్లా గవర్నర్ని తూర్పారబట్టడానికి వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నారు నాయకులందరూ కూడా.